ముందు వైజాగ్లో ఉండేవాళ్ళం. ప్రస్తుతం నేను ఎన్టీపీసీలో ఉంటున్నాను. నేను రిటైర్డ్ తహసీల్దార్ని. నేను 97-98 సంవత్సరంలో ధ్యానంలోకి వచ్చాను. అప్పుడు రెడ్నాయుడు గారి ఇంటి దగ్గర జగదీశ్వరి మేడం చూశాను. తన కారు ఎక్కుతూ ఉంటే అబ్బా ఏం గ్రేస్ ఈమె, ఏమి దర్పం అనుకున్నాను చూసిన వెంటనే. తర్వాత ఆమె గాజువాక్లో పిరమిడ్ కట్టేటప్పుడు వెళ్ళాను, పెద్దగా పరిచయం లేదు. కానీ 2009లో నేను ఈజిప్ట్ వెళ్ళినప్పుడు ఆమెతో సన్నిహితంగా మెలగడం జరిగింది. అప్పుడు ఆమె యొక్క తత్వాన్ని నేను తెలుసుకున్నాను. మొదట ఎప్పుడైతే నేను ఈ మీద ఎంత గ్రేసు దర్పంగా ఉన్నారో అనుకున్నానో, కానీ అంత సుకుమారమైన మనోహరమైన ఆత్మ ఆమెది, ఆత్మ సౌందర్యం తంది అది తెలుసుకున్నాను. అప్పుడు నేను మధ్యలో 2005 నుంచి ఇలాగ నేను సొసైటీలోకి రాలేదు. ఇంట్లో ఏదో ధ్యానం చేసుకోవడం ఉండిపోవడం జరిగింది. కానీ మేడం మాత్రం మీరు అలాగ ఉండిపోవడానికి వీలు లేదు, మీరు రండి, మీరు బయటికి రండి అని నన్ను చాలా బలవంతంగా తీసుకొచ్చారు. తను ఎక్కడికి టూర్లకు వెళ్ళినా నన్ను తీసుకువెళ్ళడం, రమ్మండం, మీకు తెలిసిందో ఏదైనా చెప్పండి అండం, అలాగ ఇంట్లో ఉండిపోకూడదు అన్నదాన్ని నేను అలాగా తన ప్రేరణతో బయటకు వచ్చి నా ఆత్మ ఎదుగుదలకు నేను ఎంతో దోహదం చేసుకున్నాను. ఒక సేవాదారిలో కూడా నన్ను ఇంక్లూడ్ చేశారు. వద్దు మేడం నేను చేయలేను అని అంటే, పర్వాలేదు మీరు చేయగలరు, మీరు రండి అని పర్వాడ మండలం నాకు అప్ చెప్పారు. ప్రస్తుతం నేను పర్వాడ ఎన్టీపీసీ దగ్గర ఉంటున్నాను. అప్పుడు ఆమె అప్ చెప్పిన తర్వాత నాకు కూడా అనిపించింది ఆ ప్రేరణ ఇన్స్పిరేషన్ తోటి, నేను ఎందుకు శాఖాహారాలు చేయకూడదు, పర్వాళ్ళు అసలు మనకు ఎప్పుడో చేశారటండి జ్ఞాన ప్రచారం ఎవరికి తెలియదు. అప్పుడు నేను ఒకసారి ఫోన్ చేసి మేడం కన్నాను, మేడం ఎవరు ఇక్కడ నాకు తెలియదు కొత్త, నేను ఒక ఆటో పెట్టుకొని మైక్ పెట్టుకొని అందరికీ శాఖాహారం గురించి ప్రచారం చేస్తాను, జ్ఞాన ప్రచారం చేస్తున్నానంటే ఎందుకు మేడం మీరు ఒక్కరే తిరగడం, నేను పంపిస్తాను, నేను వస్తాను అని ఆమె వెంటనే అన్నమాట. జ్యోతి సతీష్ జ్యోతి మేడంకి, తర్వాత స్టీల్ ప్లాంట్లో రేవతి మేడము, వీళ్ళందరికీ ఒక కొంతమందికి చెప్పి ఒకరోజు శాఖాహారాలు మేము చేసాము అద్భుతంగాను, చాలా తక్కువ సమయంలోనే అందరికీ చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు చేసుకుంటారులే అన్నట్టు ఉండిపోరు మేడం, మనకు ఎంతో ఇన్స్పిరేషన్ ఇస్తారు, చెయ్యండి మీరు ధ్యాన ప్రచారం చేయండి అని. ఆ యొక్క ఉండబట్టే మన ఇంత శక్తి క్షేత్రాన్ని ఆమె నిర్మించగలిగారు. చాలా సింపుల్గా తను తనతో నాకున్న అనుబంధం ఒకటి నేను చాలా సిగ్గుబిడి చెప్తున్నాను. ఇక్కడ మేము లే లడక్ వెళ్ళామండి, బ్యాంకాంగ్ లేక్కి వెళ్ళాం. బ్యాంకాంగ్ లేక్లోని చాలా మంచు, అక్కడ ఎక్స్పీరియన్స్లు జరుగుతూ ఉంటాయి ఎవరెవరికి. నాకేమైంది, నైట్ సడన్గా బ్లడ్ మోషన్స్ పట్టుకున్నాయి, ఏదో బాధపడ్డాను, మార్నింగ్ రిటర్న్ అయిపోతున్నాం అనమాట, ఇంకా కంటిన్యూస్ అనమాట. ఆ టైంలో నేను బస్ ఆపి కింద దిగితే కింద మంచు కాలు పెట్టలేం. ఆ టైంలో మేడం ఏంటంటే నా వెనకాల దిగిపోయారు, బస్సు దిగిపోయారు, మేమందరం 60+లవి. తన వయసును కూడా వెరవకుండా ఏమీ చూసుకోకుండా ఆ చెల్లిలోని నేను వెళ్తుంటేనే వెనకాల దిగిపోయారు. అంతటి ప్రేమతత్వం, ఆ ప్రేమతత్వాన్ని నేను తన దగ్గర చూశాను ఆ టైంలోని. కన్న బిడ్డలు కానీ ఎవరు కూడా మన వాళ్ళు ఎవరు అంత వేగంగా రారు, ఎందుకంటే జడుస్తారు, అమ్మో చలి నాకు ఇలాగని కూడా అన్నవాళ్ళు ఉంటారు. కానీ ఆమె నేను పరాయి మనిషి నేను కానీ చూసుకోకుండా దిగి నాకు అంత సహాయం చేశారు, విడవలేదు. ఎన్నిసార్లు నేను బస్సు దిగితే అన్నిసార్లు వద్దు మేడం అన్న దిగిపోయారు. రూమ్ కిందకి దిగి రూమ్కి వచ్చేసిన తర్వాత కూడా వేడి నీళ్ళు పెట్టి స్నానం చేయించి ఎంత కేర్ అంటే ఆ ప్రేమతత్వాన్ని ఆవిడ దగ్గర మనం అందరం చాలా నేర్చుకోవాలండి. మనకి ప్రేమ ఉంది, మనం ప్రేమతత్వం చూపించేస్తున్నాం, ఓహో అప్యాయంగా పలకరించేస్తున్నాం అని అనుకుంటాం. కానీ నేను అనుకుంటున్నాను, మరి చాలామంది మరి సంగతి నాకు తెలియదు, నా సంగతి నేను చెప్తాను, కానీ ఇంకా నేర్చుకోవాలి, ఇంకా ప్రేమతత్వాన్ని, ఆ కరుణ హృదయం, ఆ మాట తీరు, ఆ చిరునవ్వుతో పలకరించే తీరు, అవన్నీ చాలా నేర్చుకోవాలి. చాలా నేర్చుకుంటేనే మనం ఈ ధ్యానంలోని ఇంకా ముందుకు వెళ్ళగలుగుతాం. మనం మన ఉన్నత స్థితికి వెళ్ళడానికి ఇవన్నీ నేర్చుకోవాల్సిందే. షీఈస్ ఎ గ్రేట్ సోల్ అండ్ గ్రేట్ మాస్టర్. ఇలాంటి వ్యక్తిని అసలు మరోలేము తీరని లోటు కూడాను, నేను ఇంకా మరవలేకపోతున్నాను. ఆడకూడదంటారు, ఏమంటారో, అన్నీ పక్కన పెట్టేశాను, నేను కరువు తీర కూడా ఏడ్చాను, నాకు తీరని లోటే. కానీ మనం ఆమె యొక్క ఈ సంకల్ప శక్తిని మనం అందరం కలిసి ముందుకు నడిపించాలని కోరుకుంటూ నాకు అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ. నిజమే కదా, అద్భుతమైన అనుభవం ఇది. ఒక తోటి స్త్రీ, ఆమె బస్సు దిగి తను అర్జెంట్ అప్పుడు వెళ్ళాల్సి వస్తుంది, మనమైతే ఏం చేస్తాం, ఆమె పోయిరమ్మ అంటాం, కానీ ఆ మంచులో ఆమె కూడా దిగి తను కూడా వెళ్ళడం అనేది
అది నిజంగా ప్రేమకు ప్రతిరూపం గట్టిగా చెప్పకూడదాం వారికి మరి వారికి మనం ఇచ్చే గిఫ్ట్ ఏంటంటే వారు స్థాపించిన ఈ వ్యవస్థ అద్భుతంగా నడిచేలా మనం సహాయం చేయాలి అదే మనం వారికి ఇచ్చే గొప్ప నివాళి ఓకే తర్వాత రామకృష్ణరాజు గారు రెండు మాటలు మాట్లాడాలి ముందుగా బ్రహ్మశ్వ పత్రేజీ గారికి పాదపద్మం నమస్కరిస్తూ మేడం సేవదళ టీము మా టీము సేవదళ విజయనగరం అంటే అందరూ చాలా మాట్లాడారు మేడం గురించి నేను రెండు మాటలు చెప్తాను నేను 2012లో జాన్కి వచ్చినప్పుడు నాకు ఇక్కడ ఎవరు తెలివి తెచ్చినా వచ్చాం మేడం మాడుగుల ఆశ్రమం వెళ్దామని చెప్పి వస్తే వచ్చినప్పుడే ఆ ఇంట్లో ఉండేది ఇక్కడ ఏం లేవు అప్పటికి ఆ ఇంట్లో కూర్చుంటే మేడం ఎలా పెట్టారంటే ముందు సపోర్ట్ బాల్ పెట్టారు తర్వాత అడ్డు బాల్ పెట్టారు అలా వర్షిస్తున్నారు కాఫీ తవ్వుతా టీ తవ్వుతున్నారు నేను చెప్తే నాకు అసలు అర్థం లేదు ఆ పరిస్థితి నేను వచ్చిన జానం కొత్తగా నాకు ఏడుపు వచ్చింది నిన్ను పెడుతున్న వర్షం ఎక్కడ తింటామంటే తిన్నాయని తిన్నాను అంటున్నారు ఇలాంటి అద్భుతం ప్రేమమూర్తి గురించి ఎన్ని చెప్పడం తక్కువే చాలా గొప్ప వ్యక్తి నేను ఇంటికి వెళ్ళాను ఆవిడ చెప్పాను నువ్వు ఎప్పుడు ఇలా పెట్టలేదు ఆవిడ అద్భుతం పెట్టారు అలాంటి వ్యక్తిని ఇదే చూడడం ఫస్ట్ నేను జానకొచ్చి కొత్తలో 2012లో అలాంటి అద్భుతమైన వ్యక్తికి ప్రేమమూర్తికి ఎన్ని ఇచ్చినా తక్కువే థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ నమస్కారం అండి జానమిత్రులందరికీ నమస్కారం నా పేరు జయమ్మ నాది మాడుగుల నేను 2010లో మేడం గారు నాకు ఫోన్ చేసి ఇక్కడ పెరిపెట్టి కట్టాలని చెప్పారండి అప్పుడు మేడం గారు నాకు అస్సలు తెలియదు అమరావతి జనమహాచక్రం నుంచి సార్ ఏమి ఇక్కడ పెరిమిట కట్టాలంటే అక్కడ ఎవరు జానులు ఉన్నారో కొనుక్కోమంటే లక్ష్మీనారాయణ గారు నేను ఉన్నామని చెప్పారంట అప్పుడు నాకు ఫోన్ చేసి అమ్మ ఇక్కడ పెరిమిట కడుతున్నాము మీరు కొబ్బరికాయ కొట్టాలని చెప్పారు అప్పుడు నాకు ఇంత గొప్ప ఆవిడ ఫోన్ చేశారని చెప్పి నేను ఎంతో సంతోషపడ్డానండి ఆ తర్వాత నాకు పరిచయం అయిన కాడి నుంచి ఆమె కన్న బిడ్డలాగా నన్ను ఎంత ఆదరణగా చూసుకున్నారు ఇప్పుడు ఆమె లేని లోటు నేను భర్తీ చేయలేను అప్పటి నుంచి ఆవిడని ఒక్కరోజు కూడా వెళ్ళలేదండి నేను ప్రతి నిమిషం ఆవిడతోటి గడిపాను ప్రతీ పెరిమిట పనులు ప్రతి పనులు మేము ఇద్దరం బాగా పంచుకున్నాం ప్రతి రాయి దగ్గర నుంచి పిసక దగ్గర నుంచి అన్నీ మేము మా చేతుల మీదుగా మా కళ్ళ ముందే జరిగినాయి ఈ మహానిర్మాణం అంతా తల్లితోటి నేను బాగా పంచుకున్నాను ఎన్నో జాన ప్రసారాలు చేశాను యాత్రలకు తీసుకెళ్ళారు ఎప్పుడు నేను తిరగని చోట్ల కలటి ఆవిడ జాన మమ్మల్ని యాత్రలో తీసుకెళ్లారు నేను ఎప్పుడు పొందలేనటువంటి అనుబంధం అంతా ఆవిడతో నేను పొందగలిగాను ఆవిడకి తెలుసండి ఇంత తొందరలో వెళ్ళిపోతారని అందుకే నిర్మాణం అంతా అవ్వాలని ఎంతో తపన పడేవాళ్ళు నేను లేకపోయినా మీరందరు జరిపించాలి అని చెప్పేవాళ్ళు అనమాట మీరు ఎక్కడికి వెళ్తారు మేడం మీతో పాటు మేము ఉంటాం కాదురా నేను ఉన్నా లేకపోయినా మీరందరు జరిపించాలనేవాళ్ళు ప్రతి నిమిషం ఎంతో తొందరపడేవాళ్ళు అనమాట తొందరగా అయిపోవాలి అయిపోవాలి నేను లేకపోయినా అన్నీ చేస్తుంటే మీరు అందరు జరుపుకోగలరని చెప్పి నాకు తపన పడేవాళ్ళు ప్రతి నిమిషం అలాగా ఆరాటపడేవాళ్ళు ఆవిడ ఎంత తేగమూర్తి అంటే చెప్పలేము ఒక్కరోజు బతికినా చాలు ఆవిడలాగా ఒక్కరోజు బతికినా ఆవిడలాగా చాలు జన్మ ధన్యమైపోయింది ఏ స్వార్థం లేకుండా సర్వస్వం ఈ పెరిమిటకి జానానికి జనం కోసమే అంకితమయ్యారు ఈ అన్నదానం ఈ భోజనశాల నిర్మాణం కోసం కొంచెం లేట్ అయిందని చెప్పని ఎంత తపన పడ్డారో చెప్పలేము ఎందుకంటే ప్రతి నిమిషం ఆవిడతో నేను ఉండేదాన్ని ప్రతి ఆలోచన నాకు అర్థమవుతుండేది ఆవిడ తపనాది ప్రతి ఒక్కరిని కన్న బిడ్డల్లాగా చూసుకుంటుండేది అలాంటి తల్లిని ఎన్ని జన్మలు ఎత్తినా మర్చిపోలేము ఎన్ని జన్మల పుణ్యబలమో ఆమెతో గడపగలిగామనిపిస్తుంది నాకు ఇంకెన్ని జన్మలు ఎత్తినా అలాంటి ఆవిడ దొరికిద్దో లేదో తెలియదు కానీ ఆవిడ చూపించిన దారిలో నడవాలని ఆవిడ నిర్మించిన ఈ నిర్మాణంలో నా సర్వస్వం అర్పించైనా నేను పాలు పంచుకోవాలని ఆవిడ చూపిన మార్గంలో నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇలాంటి అవకాశం ఇచ్చిన మహానుభావులందరికీ నమస్కారం అండి ధ్యాన మిత్రులందరికీ నా హృదయపూర్వక నమస్కారములండి అలాగే పితామహ మన పత్రి సార్కి అలాగే వీర జగదీశ్వరి మేడంకి చాలా కృతజ్ఞతలండి మేము ధ్యాన తరంగం అనే బుక్ ద్వారానే నేను బుక్ మా ఫ్యాక్టరీకి వస్తే అది చదివి నేను ఈ ధ్యానంలోకి వచ్చామండి మేడంతో మా అనుబంధం అంటే ఇంకా ఎంత టైం చెప్పినా సరిపోదండి అంత అద్భుతంగా మేడం ద్వారానే మేము ఇంత సేవా కార్యక్రమాలు ఇంత ఆత్మోన్నతిగా మేము ఎదగడానికి కారణం కేవలం ఆ బుక్ చూసి మేడం క్లాసులు పెట్టడం ఈస్ట్ గోదావరికి మేడం రావడం మా ఇంట్లో ఉండడం చాలా అద్భుతమైన అనుబంధం అండి మేడం అనుబంధం ఇంకా చాలా మాటలు సరిపోవండి ఇంత అద్భుతమూర్తి ఈ భూమి మీద మొదటి వ్యక్తిగా నేను ఎప్పుడు అనుకుంటూ ఉంటాను అనమాటండి థ్యాంక్ యూ అండి నమస్తే అందరికీ నమస్కారం నేను మా ఆచవరం నుంచి వచ్చాను నా పేరు లక్ష్మి మరి మేము 2007లో జానంలోకి వచ్చాం ఫస్ట్ పత్రిసారే మా ఇంటికి వచ్చారు అయినా కూడా
ధ్యానం గురించి నేను తెలుసుకోలేదు కానీ మేడమ్మ గారు మళ్ళీ మా ఊళ్ళో క్లాస్ చెప్పడం వల్ల ఆవిడ ద్వారా మేము ధ్యానం తెలుసుకుని ఎంతో అద్భుతంగా ఈ ధ్యానంలో ఉన్నామో మేడం మీరు ఒకళ్ళు నేర్చుకుంటే కుదరదు అన్ని ఊళ్ళు కూడా ప్రసారం చేయాలని మా వారికి చెప్తే మా వారు నాలుగేసి ఊళ్ళల్లో క్లాసులు ప్రమాయించి మేడమ్మ గారిని రమ్మనివారు మేడమ్మ గారు ఆ నాలుగు ఊర్లు చెప్పేటప్పుడు కూడా నేను వెళ్ళేదాన్ని మరి పూల వాసన దారానికి అంటుకున్నట్టుగా ఆవిడ కూడా తిరిగిన మాలనేమో ఇలా మైక్లో నేను మాట్లాడగలుగుతున్నాను నా చేత ఒక సంవత్సరం అంతా మా ఊళ్ళో జ్ఞాన ప్రసారం చేయించారు తర్వాత పొరుగురులన్నీ పంపించారు ఇలా ఎంత అద్భుతంగా మా జీవితాన్ని మార్చారు మరి మా వారు 2014లో శరీరం విడిచిపెట్టారు అప్పుడు మరి ఏదన్నా కష్టం వచ్చినప్పుడు పుట్టింటికి వెళ్తాము అలాగే అమ్మ ఇక్కడికి తీసుకొచ్చి నన్ను ఈ పిరిబిడ్డ ఒక పిట్టిలుగా ఆవిడే ఒక తల్లిగా నన్ను ఆదుకుని నాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చి ఆయన వర్క్ పైన చేసుకుంటారో మీ వర్క్ ఇక్కడ చెయ్యండి అని నాకు ఎంతో ధైర్యం చెప్పి మరి ఎంతో ఆదుకున్నారు ఆ మేడమ్ని మిస్ అవ్వటం బాధగానే ఉంది కానీ ఆవిడ ఎక్కడికే వెళ్ళలేదు ఇక్కడే ఉన్నారు అందరం కూడా ఈ సేవ చేసుకుంటూ ఆనందం పొందినాం. నా పేరు మహేశ్వరి, బాల వికాస్ మహేశ్వరిగా అందరికీ సుపరిచయం. మేడంతో అనుభూతులు అందరూ చెప్పినట్టుగా ఎన్నో మధురానుభూతులు. ఒక పట్టుదలకి మారు పేరు జగదీశ్వరి మేడం. ఏదైనా ఆవిడకు ఒక ప్రోగ్రాం చూసి నచ్చింది అంటే అది క్షేత్రంలో ఉండాలి అనేది ఆవిడ సంకల్పం. బాల వికాస్కి వచ్చి హైదరాబాద్లో ఆవిడ పిల్లలందరికీ ధ్యానం చెప్పి ఆ పిల్లల ఆనందం చూశాక ఆవిడమ్మ మన దగ్గర కూడా ఉండాలి అని చెప్పి నా వెంట పడ్డారనమాట. సో మేడం కొంచెం ఒక్కొక్కటి అవుతున్నప్పుడు మనం చేద్దాము బాల వికాస్ అన్నా కూడా, అంటే ఏ జనరేషన్తోనైనా ఆ జనరేషన్లో కలిసిపోయే వ్యక్తిత్వం మేడంది. సో ఆవిడ ఎలా అయినా సరే ఇక్కడ పిల్లలందరికీ కూడా ఉండాలి అని చెప్పి లాస్ట్ ఇయర్ ఇదే టైంకి ఎన్నో ఫోన్లు అన్నమాట రావాలి అని చెప్పి ఆ బాల వికాస్ని కూడా ఇక్కడ, అంటే ఆవిడ ఏది పెండింగ్ పెట్టుకోలేదు. ఇందాక ఒక మేడం చెప్పారు ఆవిడకి ముందే తెలిసినట్టుంది అన్నీ కూడా గబగబా చేశారు అని. సో బాల వికాస్ కూడా ఇదే ఫిబ్రవరిలో లాస్ట్ టైం ఆవిడ ఎంతో పట్టుబట్టి మార్చిలోని సారు వచ్చేసరికి ఉగాది కల్లా అది అయిపోవాలి అని చెప్పి పట్టుబట్టి అది చేసుకున్నారు. అలాగే పాడేరులో ఉన్నప్పుడు అమ్మ మనిసీ ఒకటే కాదమ్మా కిందన కూడా అసలు, అంటే ఆవిడ ఆ సేవాదల్ గ్రూప్ని బాగా విస్తారంగా తీసుకెళ్ళాలి, అన్ని మండలాలకి ఒక కన్వీనరు కోఆర్డినేటర్ ఉండాలన్నది ఆవిడ సంకల్పం. సో అలానే అందరినీ కోఆర్డినేట్ చేస్తూ ఏ జనరేషన్కి ఆ జనరేషన్తో ఆవిడ కలిసిపోయి చక్కగా గబగబా ఆవిడ చేయాలనుకున్నవన్నీ కూడా ఈ క్షేత్రంలో అన్నీ కూడా సంపూర్ణంగా చేశారు. ఇందాక ఒక మేడం చెప్పినట్టుగా మనందరి బాధ్యత ఈ విశ్వానికి ఆవిడిచ్చిన ఈ విశ్వకాంతి పిరమిడ్ క్షేత్రాన్ని అందరూ మనం సంరక్షించి ఎంతోమంది ఇక్కడి నుంచి కాంతి జీవులుగా తయారవ్వాలని నేను కూడా ఆశిస్తున్నాను. అలాగే నా శక్తి మేరకు చక్కగా ఒక పౌర్ణమి ధ్యానం కానీ అమావాస్య కానీ మేడం కోరుకున్నట్టుగా ఇక్కడ అద్భుతమైన కార్యక్రమాలు చేపట్టడంలో నా తోడ్పాటు కూడా ఎప్పుడూ నేను అందించడానికి సిద్ధంగా ఉన్నాను. థ్యాంక్ యూ సో మచ్. జగద్గురు బ్రహ్మర్షి పితామహ పాద పద్మాలకు నమస్కరిస్తూ మరి వీర జగదీశ్వరి అమ్మకు పుష్పాంజలిని అందిస్తూ ఇక్కడ ఉన్నటువంటి పిరమిడ్ మాస్టర్స్ అందరికీ కూడా నా యొక్క అభినందనలు తెలియజేస్తున్నాను. మరి వీర జగదీశ్వరి అమ్మ నాకు మొట్టమొదటిగా పరిచయం హిమాలయస్లో పరిచయం అయ్యారు అమ్మ. మరి హిమాలయస్కు ఎమ్మెల్సీ రత్నకుమారి అమ్మ, రమణమ్మ అమ్మగారు, అలాగే వీర జగదీశ్వరి అమ్మ, కృష్ణవేణి అమ్మ, మహాలక్ష్మి గారు, ఇంకా చాలామంది అమ్మలు మరి హాస్టల్ మాస్టర్స్ నాకు ఇచ్చారు అక్కడ హిమాలయస్లో. మరి ఈ అమ్మలందరితో నేను అక్కడ చాలా ఆనందంగా ఎంజాయ్ చేశాను. అప్పుడు అమ్మ ప్రేమను నేను ఎంతగానో అభిమానిస్తూ ఆ రోజు నుంచి నేను దత్త పుత్రికిని తీసుకుంటారు కానీ నేను దత్త అమ్మను తీసుకోవడం జరిగింది. మరి ఆ రోజు నుంచి వీర జగదీశ్వరి అమ్మతో నాకు ఎంతో అనుబంధం ఉంది. మరి అలాగే అమ్మ నా యొక్క సేవలు గుర్తించి పిరమిడ్ సేవాదల్లో నన్ను కో కన్వీనర్గా నియమించారు. మరి ఆ యొక్క బాధ్యతలు మరి అమ్మ ద్వారానే నేను కూడా తీసుకోవడం జరిగింది. అప్పటి నుండి ఇక్కడ అలమంచిలి చుట్టుప్రక్కల గ్రామాలకు అమ్మ ఫోన్ చేస్తే వచ్చి క్లాసెస్ చెప్పడం జరిగింది. అదేవిధంగా ఏదైనా డొనేషన్స్ కలెక్ట్ చేయాలన్న విషయంలో కానీ ఇక్కడ ఉన్నటువంటి సేవాదళకి ఏదైనా నా వంతు సహాయ సహకారాలు అందించాలంటే అమ్మ నాకు ఫోన్ చేస్తూ ఉంటారు, పర్సనల్గా ఎప్పటికప్పుడే మాట్లాడుతూ ఉంటారు. సో నేను అమ్మకి ఈ మధ్యకాలంలోనే మాట ఇచ్చాను,
అమ్మా ఈ కరోనా టైంలో మనం అన్నీ ఆపేసాం కనుక కరోనా అయిపోగానే వెంటనే మనం వర్క్స్ ప్రారంభిద్దామని చెప్పాను. అమ్మ ఎంతగానో సంతోషించారు. అమ్మ నువ్వు నీలాంటి తల్లి నాకు సహాయం ఉంటే నాకు ఇంకా చాలా ధైర్యం అమ్మ, నువ్వు సాధించలేనిది ఏమీ లేదు అని చెప్పి అమ్మ నన్ను ఎంతగానో అప్రిషియేట్ చేశారు. మరి ఇలాంటి తల్లుల ఆశీర్వాద ఫలమో ఏమో నాకైతే తెలీదు. మరి పత్రిసార్ ఆశయాన్ని ముందుకు తీసుకెళ్లాలని నేను ఈ యొక్క ధ్యానాన్ని అభ్యసించాను. మరి ధ్యానమే కాకుండా ప్రతి ఒక్కరూ ధ్యానం చేస్తారు, కానీ సేవాదల్లో ముఖ్యంగా ఉండాలి. సేవ చేస్తేనే కదా మనం ఏదైనా సాధించగలుగుతాం. కనుక ప్రతి ఒక్కరూ ఏ కార్యక్రమం తలపెట్టినప్పటికీ కూడా అందులో నా వంతు సహాయ సహకారాలు ఉంటాయి ప్రతి విషయంలో కూడా. సో అలాగా చేస్తున్న తరుణంలో మరి అమ్మ ఆనందపడే విషయం ఏంటంటే ఈ మధ్యకాలంలోనే బీజేపీ పార్టీలో నాకు రాష్ట్ర అధ్యక్షురాలిగా పదవి ఇస్తూ విజయనగరం జిల్లాకు ఇన్ఛార్జిగా నియమించారు నన్ను. మరి ఈరోజు విజయనగరం జిల్లా అంతా కూడా నేను ధ్యాన ప్రచారం చేయబోతున్నాను. మరి రాజుగారు చాలా ఆనందపడ్డారు, అమ్మ నా ఈ 1000 స్కూళ్ళ ధ్యాన ప్రచారం ఉన్నది, మరి ఆ యొక్క 1000 స్కూళ్ళ ధ్యాన ప్రచారం మరి నీతోనే ప్రారంభం కావాలి అమ్మ అని చెప్పారు. ఈ మధ్య పత్రిసార్ వచ్చినప్పుడు ఇక్కడ సాధు మఠం దగ్గర పత్రిసార్ చెప్పాను, సార్ ఇలా నాకు పోస్ట్ వచ్చింది, మరి నన్ను విజయనగరం జిల్లాకి ఇన్ఛార్జిగా నియమించారు చేయమంటారా అని అడిగినప్పుడు పత్రిసార్ తప్పకుండా చేయమని నన్ను అప్రిషియేట్ చేశారు. చాలా ఆనందపడ్డారు పత్రిసారు. మరి సార్ గురువుగారి యొక్క ఆశీర్వాదం పొందాను. మరి ఈ నా యొక్క పదవి వచ్చిన ఆనందం ఎంతసేపట్లోనో లేదు, ఎందుకంటే ఇలా జగదీశ్వరి అమ్మ బాడీ వెకెట్ చేశారని తెలవగానే ఆ రోజు రాత్రే నాకు తెలిసింది. నేను ఆ రోజు రాత్రి తెలవగానే చాలామంది పిరమిడ్ మాస్టర్స్ అందరికీ ఫోన్స్ చేస్తూ రాత్రి 12 గంటల వరకు ఇన్ఫర్మేషన్ పాస్ చేశాను. కానీ తెల్లవారి అమ్మను చూడడానికి వచ్చినప్పుడు చాలా బాధేసింది.